Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం వింత? జగన్ కేసులో సిబిఐ రెండు రకాల వాదన. ఒక్కోసారి వ్యక్తులు ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడం మామూలే, కానీ సంస్థలు కూడా అలాగే వ్యవహరించడం మాత్రం విచిత్రమనే చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సిబిఐ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒక్కోసారి ఒక్కో విధమైన స్టాండ్ తీసుకుంటుండడమే ఆశ్చర్యంగా ఉంది. అది కూడా ఒకే రకమైన కేసు విచారణలో రెండు కోర్టుల్లో ఒక్కో విధంగా స్పందిస్తోంది. రెండు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ విచారణ సందర్భంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవ్వాలనే పాయింట్ మీదే కావడం గమనార్హం. ఇక విషయంలోకి వస్తే, మొదటి సిబిఐ ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణను పరిశీలిద్దాం. సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కాబట్టి జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే పాయింట్ మీద న్యాయమూర్తి సిబిఐ వాదన వినిపించమని అడిగారు. సాక్షులను ప్రభావితం చేయాలనే పాయింట్ మీద సిబిఐ ఎలాంటి వాదన వినిపించకుండా జగన్ బెయిల్ రద్దు విషయాన్ని కోర్టు విచక్షణకే వదిలిపెట్టేసింది. అయితే ప్రత్యేక కోర్టు 1-2 సార్లు అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని గట్టిగా అడిగారు. దాంతో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో జగన్ సాక్షులను ప్రభావితం చేసినట్లు, తమకు ఎవరు ఫిర్యాదులు చేయలేదని, తమ దృష్టికి కూడా రాలేదని చెప్పింది. ఇదే సమయంలో పిటిషన్ వేసిన రఘురామ కూడా జగన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను చూపలేకపోయారు. దాంతో బెయిల్ రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. ఇక ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న విచారణ విషయాన్ని చూద్దాం. కేసు విచారణ సందర్భంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి విచారణ సందర్భంగా జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వాలా వద్దా అన్నది పాయింట్. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి విచారణ నుండి మినహాయింపు ఇవ్వకూడదని సిబిఐ వాదిస్తోంది. దీనికి వ్యతిరేకంగా జగన్ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కోర్టులు రెండు. మొదటిదేమో సిబిఐ ప్రత్యేక కోర్టు, రెండోదేమో హైకోర్టు. పిటిషన్లు రెండు రకాలు. మొదటిదేమో జగన్ బెయిల్ రద్దు చేయాలని, ప్రస్తుత కేసేమో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు. రెండు కోర్టుల్లోనూ జగన్ తరఫున లాయర్ వాదన ఒకటే, కానీ సిబిఐ వాదనలే భిన్నంగా ఉన్నాయి. సిబిఐ ప్రత్యేక కోర్టులోనేమో సాక్షులను బెదిరించినట్లు, తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పింది. అదే హైకోర్టుకు వచ్చేసరికి ఇదే సిబిఐ సాక్షులను జగన్ బెదిరించే అవకాశాలున్నాయని వాదిస్తోంది. సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలకు హైకోర్టులో వినిపిస్తున్న వాదనలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడ ఇక్కడ వాదనలు వినిపించింది మళ్ళీ సిబిఐ లాయర్లే. రెండు కోర్టుల మధ్య వాదనల్లో సిబిఐ వైఖరి ఎందుకు మారిపోయిందనేది అంతుపట్టడం లేదు. మరీ వ్యక్తుల్లాగా కోర్టు కోర్టుకు పరస్పర విరుద్ధంగా ఒపీనియన్లు మార్చేసుకోవడం వల్ల జనాల్లో ఎలాంటి ముద్ర పడుతుందో సిబిఐకి అర్థమవుతున్నట్లు లేదు.